49 అంటే సంతానం 49 అంటే సంతోషం హై వెల్కమ్ టు ఐ డ్రీమ్ న్యూస్ ఈ మధ్య వరుసగా ట్రెండింగ్ లో నిలిచిన నరేష్ పవిత్ర లోకేష్ కలిసి నటించిన సినిమా మళ్ళీ పెళ్లి మే 26న భారీ అంచనాలతో రిలీజ్ అయ్యింది అయితే ఈ సినిమా మిక్స్డ్ టాక్ తెచ్చుకొని కలెక్షన్ల పరంగా సక్సెస్ అయ్యింది ఈ క్రమంలోనే ఆదివారం మూవీ టీం సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది హైదరాబాద్ లో జరిగిన ఈ ఈవెంట్ లో నరేష్ సినిమా సక్సెస్ అయిన సందర్భంగా ఎమోషనల్ అయ్యారు తుది శ్వాస వరకు నటుడిగానే ఎన్నో విభిన్న పాత్రల్లో నటించాలని ఉందని తెలిపారు అలాగే తన స్నేహితుడు శరద్ బాబును ఆయన గుర్తు చేసుకున్నారు ఈ క్రమంలోనే నరేష్ మాట్లాడుతూ ఇండియన్ గా అందులోనూ తెలుగువాడిగా పుట్టడం గర్వంగా ఉందన్నారు సినిమా కుటుంబంలో పుట్టి దాదాపు 50 ఏళ్లుగా నటుడిగా ప్రేక్షకులను అలరిస్తున్నందుకు హర్షం వ్యక్తం చేశారు తన జీవిత భాగస్వామి విజయ నిర్మల ఆలోచనలను ప్రజల్లోకి తీసుకువెళ్లడం కోసం కృష్ణ గారు విజయకృష్ణ మూవీస్ బ్యానర్ ను ప్రారంభించారని తన దృష్టిలో బోల్డెస్ట్ కపుల్ అంటే వాళ్ళిద్దరే అన్నారు ఈ సినిమాకు వచ్చిన రిజల్ట్ చూసిన తర్వాత వాళ్ళిద్దరి దీవెనలు మేము అందుకుంటామనే నమ్మకం ఉంది అంటూ నరేష్ భావోద్వేగానికి గురయ్యారు రానున్న రోజుల్లోనూ విజయకృష్ణ పతాకంపై మంచి చిత్రాలను తెరకెక్కిస్తారని వెల్లడించారు ఇక ఈ సినిమా డైరెక్టర్ ఎంఎస్ రాజుకు తనకు ఉన్న అనుబంధం గురించి నరేష్ మాట్లాడారు 3 ఏళ్ల నుంచి సినిమా తీయాలి అనుకుని లాస్ట్ కి ఈ మళ్ళీ పెళ్లి సబ్జెక్టును ఎంచుకున్నట్లుగా చెప్పుకొచ్చాడు రియల్ బోల్డ్ కపుల్ అంటే కృష్ణ గారు విజయ నిర్మల గారు వాళ్ల రథం మళ్ళీ ముందుకెళ్లాలని విజయకృష్ణ మూవీస్ ను మళ్ళీ ప్రారంభించడం గర్వంగా ఉంది సూపర్ స్టార్ కృష్ణ గారి 81వ జయంతి సందర్భంగా మళ్ళీ పెళ్లి చిత్రాన్ని ఆయనకు అంకితం చేస్తున్నాను అని వికే నరేష్ అన్నారు ఎంఎస్ రాజు దర్శకత్వంలో నరేష్ పవిత్ర లోకేష్ జంటగా నటించిన చిత్రం మళ్ళీ పెళ్లి నరేష్ నిర్మించిన ఈ సినిమా గత శుక్రవారం విడుదలైంది ఈ సందర్భంగా నిర్వహించిన సక్సెస్ మీట్ లో వికే నరేష్ మాట్లాడుతూ నేను బతికున్నంత కాలం నటిస్తాను అలాగే సమాజ సేవ చేస్తా అన్నారు చిత్ర పరిశ్రమలో వికే నరేష్ 50 ఏళ్లు పూర్తి చేసుకునే సందర్భంగా సెలబ్రిటీ వరల్డ్ రికార్డ్ నిర్వాహకులు ఆయన్ను సత్కరించారు సంగీత దర్శకుడు నరేష్ బొబ్బిలి నటి అన్నపూర్ణమ్మ ఈ ఈవెంట్ లో పాల్గొన్నారు